చాట్ జీపీటీ గురించి మీరు చాలా వీడియోస్ లో చూసే ఉంటారు. అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక్కసారి చాట్ జీపీటీ అంటే ఏందో తెలుసుకుందాం. చాట్ జీపీటీ ఇది ఒక ఏఐ టూల్. దీని ద్వారా మనం ఎలాంటి క్వశ్చన్స్ కైనా పర్ఫెక్ట్ అండ్ క్లియర్ గా ఆన్సర్ తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం గూగుల్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తే గూగుల్ మనకి చాలా బ్లాగ్స్ వెబ్సైట్స్ లలో ఇన్ఫర్మేషన్ ని గజిబిజిగా ఉండేటట్టు చూపిస్తుంది. మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో ఇన్ఫర్మేషన్ వేరేగా, ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆ క్లారిటీ లేని ఇన్ఫర్మేషన్ ని ప్రజలు చూసి అదే నిజం అని అనుకుంటారు. ఆ కన్ఫ్యూజన్ నుండి బయటికి రావడానికే ఈ చాట్ జీపీటీని తయారు చేశారు. చాట్ జీపీటీని 2021 వరకే డిజైన్ చేశారు. అంటే ఇది 2021 వరకు ప్రపంచంలో జరిగిన విషయాలు మాత్రమే మనకు తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు రీసెంట్ గా కళా తపస్వి కె విశ్వనాథ్ గారు చనిపోయారు. ఆ విషయాన్ని మనం చాట్ జీపీటీని అడిగితే అది మనకి బ్రతికే ఉన్నారని చూపిస్తుంది. లేదా నేను ఏఐ ని నాకు 2021 వరకు జరిగిన ఇన్ఫర్మేషన్ నే ప్రోగ్రామ్ చేయబడింది అని చెప్పేస్తుంది. ఈ చాట్ జీపీటీ తో మనం చాలా విషయాలను అయితే క్లియర్ గా తెలుసుకోవచ్చు. అంటే ఫిష్ కర్రీ ఎలా చేయాలో అడిగితే ఇదే క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. అలానే ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళకైతే ఏదైనా కోడ్ ని రాయమని, లేకపోతే ఆ కోడ్ లో ఉన్న ఎర్రర్ ఏంటో చెప్పమంటే ఈజీగా ఆ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసేస్తుంది. ఈ చాట్ జీపీటీ ఏదైనా విషయాన్ని క్లియర్ గా నేర్చుకోవాలనే స్టూడెంట్స్ కి కూడా ఎంతో ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ చాట్ జీపీటీ లో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. మనం ఏదైనా మ్యాథ్స్ ప్రాబ్లమ్ ని చాట్ జీపీటీని అడిగామంటే అది అంత కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. అంతేకాకుండా మనం ఈ చాట్ జీపీటీని ఈజీగా మానిపులేట్ చేయొచ్చు. అండ్ రీసెంట్ గా బెంగళూరులోని కొన్ని కాలేజీలలో ఈ చాట్ జీపీటీని బ్యాన్ చేసేసారు. ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళ సృజనాత్మకతని, వాళ్ళ తెలివిని ఉపయోగించకుండా ఈ చాట్ జీపీటీ తో ఎగ్జామ్ రాసేయడం, టీచర్స్ ఏమైనా క్వశ్చన్ అడిగితే చాట్ జీపీటీ ద్వారా సమాధానం చెప్పేయడం వంటి చేశారు. సో అందుకోసమే స్టూడెంట్స్ తమ సొంతంగా ఆలోచించలేకపోతున్నారని కొన్ని కాలేజెస్ లో ఈ చాట్ జీపీటీని బ్యాన్ చేసేసారు. షార్ట్ టైమ్ లోనే చాలా మంది యూజర్స్ ని పొందిన చాట్ జీపీటీని చూసి వరల్డ్ లోనే టాప్ సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ ఎలా ఊరుకుంటుంది అసలు. ఇంకా బయట న్యూస్ లో మనం వినే ఉంటాం చాట్ జీపీటీ దెబ్బకి గూగుల్ అబ్బా అని ఏదేదో చెప్పుకుంటున్నారు. సో గూగుల్ వాళ్ళు కూడా భయపడి చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ బార్డ్ అనే ఒక ఏఐ టూల్ ని తయారు చేస్తున్నారు. సో ఆ చాట్ జీపీటీని ఎలాగైనా దెబ్బతీయాలనే కాన్సెప్ట్ తోనే మన గూగుల్ సీఈఓ అయిన సుందర్ పిచై గారు వాళ్ళ కంపెనీలో ఉండే ఏఐ ఇంజనీర్స్ ని మెరుగ్గా పని చేపిస్తూ చాట్ జీపీటీకి పోటీగా బార్డ్ అనే ఏఐ ని తయారు చేపిస్తున్నారు. మనకి ఇప్పటి వరకు చాట్ జీపీటీ ద్వారా ఓన్లీ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే అది 2021 వరకే ఇన్ఫర్మేషన్ ని మనకి ఇస్తుంది. కానీ గూగుల్ బార్డ్ లో పిల్లలకి కూడా అర్థమయ్యే విధంగా సృజనాత్మకమైన ఫోటోలతో ప్రస్తుతం ఏం జరుగుతుంది అనే కరెంట్ ఇన్ఫర్మేషన్ తో అడ్వాన్స్ గా ఈ గూగుల్ బార్డ్ ని గూగుల్ కంపెనీ త్వరలో మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ గూగుల్ బార్డ్ ని లాంబ్డా అంటే లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్ సహాయంతో తయారు చేస్తున్నారు. ఇది వాళ్ళ యూజర్స్ కి అంతర్జాలం నుంచి తాజా నాణ్యతతో కూడిన ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ కంపెనీ చాట్ జీపీటీ పైన 10 బిలియన్ల డాలర్లు అంటే దాదాపు 81,000 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేసింది. సో దాన్ని చూసి ఇటు గూగుల్ కూడా భయపడి వాళ్ళ ఏఐ టూల్ కి కూడా ఎంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే 2 టాప్ కంపెనీస్ వాళ్ళ ఏఐ టూల్స్ కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. ఇంకా ఫైనల్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు చాట్ జీపీటీ ఫ్రీగా అన్ని ఇన్ఫర్మేషన్ ని యూజర్స్ కి అందిస్తుంది. అయితే వచ్చే రోజుల్లో చాట్ జీపీటీ పెయిడ్ వర్షన్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయని చాలా మంది అంటున్నారు. ఇటు గూగుల్ ఏఐ టూల్ బార్డ్ ఎలా ఉంటుందో రేపటి రోజు రిలీజ్ అయినప్పుడే మనకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నలుగురికి తెలియాలంటే ఆ విషయాన్ని కామెంట్ చేయండి. అలానే కింద ఉన్న ఇన్స్టాగ్రామ్ లో ఆ విషయాన్ని నాకు మెసేజ్ చేయండి. దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్స్ సబ్స్క్రైబర్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. టేక్ కేర్ అండ్ హ్యాపీ లైఫ్.